జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నష్టపోయిన ఉద్యాన పంటల రైతులను ఆదుకోవాలి. రైతు సంఘం డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం రామారావు గూడెంలో ఈదురుగాలులు అకాల వర్షం వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం దెందులూరు మండలంలోని రామారావు గూడెం, మలకచెర్ల, చింతలపూడి, ముప్పవరం తదితర గ్రామాల్లో పర్యటించి నిమ్మ, అరటి, మొక్కజొన్న, వరి తదితర పంటలకు ఈదురుగాలులు అకాల వర్షం వల్ల జరిగిన పంట నష్టాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలంటూ నిమ్మ, అరటి రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈదురుగాలులు, అకాల వర్షాలకు, నిమ్మ, అరటి తోటలకు పూర్తిగా పడిపోయిన ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మ తోటలు వేళ్లతో సహా పడిపోయాయని చెప్పారు. అరటి తోటలు గెలలు తయారీ దశలోనే ఉండగా విరిగిపోయాయని వివరించారు. మొక్కజొన్న పంట ఇంకా తయారవ్వకుండానే పడిపోయిందని, వరి కంకుల నుండి పూర్తిగా ధాన్యం నాలిపోయింది అన్నారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. నిమ్మ, అరటి రైతులు పూర్తిగా నష్టపోయారని, జరిగిన నష్టానికి అనుగుణంగా పరిహారం అందించాలి అన్నారు. పంటల బీమా పథకం వర్తింపజేయాలని కోరారు. నష్టపోయిన రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు తోట సీతారామయ్య, వరిగి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అరటి, నిమ్మ, ఇంకేంటండి, మొక్కజొన్న. మొక్కజొన్న మొక్కజొన్న మొత్తం తడిసిపోయి అంటారా? అయ్యండి, కాలబ్రమే అలా పడుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆదుకోవాలి. ఎదురుగాల వల్ల నష్టపోయిన నిమ్మ రైతులను, నిమ్మ రైతులను, నిమ్మ రైతులను ఇవ్వాలి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం. ఆదుకోవాలి ఎదురుగాల వల్ల నష్టపోయిన అరటి రైతులను, మొక్కజొన్న రైతులను, మొక్కజొన్న రైతులను, మొక్కజొన్న రైతులను, మొక్కజొన్న రైతులను ఇవ్వాలి నష్టపరిహారం. నష్టపరిహారం, 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 నష్టపరిహారం నమోదు చేయాలి. వెంటనే పంట నష్టాలను నమోదు చేయాలి. పంట నష్టాలను, పంట నష్టాలను, పంట నష్టాలను ఆదుకోవాలి. ఈదురుగాలి వల్ల పంట నష్టమైన నిమ్మ రైతులను, నిమ్మ రైతులను ఆదుకోవాలి. ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను, విత్తన మొక్కజొన్న రైతులను, విత్తన మొక్కజొన్న రైతులను పంట నష్టపోయిన విత్తనం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. మొన్న రాత్రి వచ్చిన ఈదురుగాలులు, అకాల వర్షం వల్ల దెందులూరు మండలం, రామారగూడెం, చల్లచింతలపూడి, పెరుగుగూడెం ఇట్లాంటి గ్రామాల్లో వాళ్ళ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా నిమ్మ పంట చూస్తే ఇవాళ మొత్తం నిమ్మ తోటను పరిశీలిస్తే కనుక 2 ఎకరాల నిమ్మ తోటలో 350 మొక్కలుంటే దాదాపు 300 మొక్కలు ఏడుతో సహా పెకిలించినట్టు ఇవాళ మొత్తం నిమ్మ తోటంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక్క సీజన్కే ఈ 2 ఎకరాలకి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది వాళ్ళ రైతు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. అలా మొక్కజొన్న కండ్లు అయితే మొత్తం తడిసిపోయి మొక్కలు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. వరి పంట అయితే వరికున్న కంకులు మొత్తం గింజలన్నీ కూడా రాలిపోయి మొత్తం ఏమీ లేకుండా వరి మొక్కలు మాత్రమే మిగిలిన పరిస్థితి ఉన్నది. అంటే మొత్తం వరి గింజలన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి, ధాన్యం అంతా రాలిపోయిన పరిస్థితి ఉన్నది. అలాగే అరటి తోటలు అయితే ఏ ఒక్క అరటి తోటలో ఒక్క మొక్క కూడా నిలబడిన పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం అరటి తోటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఎకరాలకి ఎకరాలే మొత్తం పంట అంతా కూడా పెట్టుబడి పూర్తిగా పెట్టిన తర్వాత మొత్తం పంట అంతా నాశనం అయిపోవడంతో, నష్టం ఏర్పడంతో రైతులు ఇక్కడ ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. రెండోది ఇక్కడ మొత్తం ఏం చేయాలో కూడా అర్థం కాక అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నారు.
కాబట్టి వాళ్ళు జరిగిన నష్టాన్ని, ఎందుకంటే ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది, నిమ్మ కానీ అరటి కానీ ఇట్లాంటి పామాయిల్ కానీ ఇట్లాంటి పంటలకి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అలాగే వరి పంట మొత్తం తడిసిపోయిన పరిస్థితి ఉన్నది, మొక్కజొన్న అయితే తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి జరిగిన నష్టాన్ని అధికారులు వచ్చి వెంటనే నష్టాలను నమోదు చేసి, అంటే ఉద్యాన శాఖ అధికారులు కానీ అట్లాగే వరి మొక్కజొన్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ వెంటనే ఈ ప్రాంతాలని పర్యటించి ఈ మొత్తం ఈ పంట నష్టాలని నమోదు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. పంట నష్టాలను నమోదు చేయడమే కాకుండా జరిగిన నష్ట ప్రకారం, అంటే నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి ఎంత మేరకైతే నష్టం జరిగిందో ఆ మేరకు నష్టపరిహారం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు వచ్చి స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నష్టాల యొక్క వివరాలని పూర్తిగా నమోదు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు. కాబట్టి తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, మొక్కజొన్నను కూడా వెంటనే కొనుగోలు చేయాలి. అట్లాగే నిమ్మ రైతులు అలాగే అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు, కాబట్టి ఆ నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.